ఇడుకి డ్యామ్ ఇంకొద్ది సేపట్లో తెరుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. నా మొగుడు సముద్రంలోకి వెళ్ళి 3 రోజులు అయ్యింది. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఏ యాడ్లో కూడా నేను యాక్ట్ చేయను అంతే. మీరందరూ ఒకటైపోయారన్నమాట, నాకు మీరు ఎవరు వద్దు. మా అమ్మాయి నీలాంటి సన్నాసితో కాపురం చేయదయ్యా. ఇంత పెరుగువాడివి మిలిటరీలో ఎందుకు జాయిన్ అయ్యావు? మీరు ఆర్మీ నుండి ఎందుకు బయటకు వచ్చేసారు? ఆ భయంతో ఇంకా ఆర్మీలో ఉండలేకపోయానండి. అయ్యో ఒక నెల బట్టలు తీసుకోమంటారా? పోయి తీసుకోరా. సరేనయ్యా. అది ఒక్క చుక్క నీటి కోసం వీళ్ళంతా ఎంతో దూరం నడవాల్సిన పరిస్థితి. మీడియానా సార్, మీకు తెలియంది ఉంది. 26 సంవత్సరాల తర్వాత ఇడుక్కి డ్యామ్ ఈ రోజే ఓపెన్ చేయబోతున్నారు. ఇడుక్కి డ్యామ్ మొదటి షట్టర్ ఇంకొద్ది సేపట్లో తెరుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అధిక వర్షాల వల్ల ఎక్కువవుతున్న వరద నీటిని చెల్దోరి డ్యామ్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇందు మూలంగా ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం. డ్యామ్ ఓపెన్ చేస్తున్నామని లాస్ట్ మినిట్ లో చెప్తే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎటు చూసినా వరద నీటితో ప్రజలు ఇళ్లు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దారులు మొత్తం జలమయమయ్యాయి. కేరళ ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రోజు చూసే సముద్రపు నీళ్ల కంటే ఇవి మాకేం ప్రమాదకరం కాదయ్యా. ఒకప్పుడు వర్షం పడుతుండే చూడడానికి అందంగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ వర్షం ఆగిపోతే బాగుండనిపిస్తుంది. నీకు మొహం కడుక్కోవడానికి మినరల్ వాటర్ కావాలా?